वालेकुम नाजरीन, आपका AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें, संगारेड्डी के मास्क नगर कॉलोनी में जिले SP रमना कुमार की हिदायत पर संगारेड्डी DSP बालाजी ने 10 स्पेशल टीम और दीगर पुलिस अहदेदारों के साथ कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम अमल में लाया। इस प्रोग्राम का मकसद आवाम में एतमाद और जरायम की रोकथाम है। इस प्रोग्राम में तलाशी के दौरान 53 गाड़ियों के दस्तावेजात ना होने पर इन्हें जब्त किया गया, जिसमें एक कार, 5 ऑटो, 47 मोटरसाइकिल्स हैं। इस मौके पर DSP बालाजी ने मीडिया से बात करते हुए कहा कि संगारेड्डी పట్టణంలో మాక్స్ నగర్ కాలనీలో గౌరవనీయ SP గారి ఆదేశానుసారము ఇక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది। ఈ యొక్క కాలనీలో మొత్తం ఒక 10 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కాలనీలో ఉన్నటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్ కాన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది। అదేవిధంగా మొత్తం 53 వాహనాలు సీజ్ చేయడం జరిగింది। ఇందులో ఒక కారు, 3-5 ఆటోలు, 47 టూ వీలర్స్, మొత్తం 53 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ కూడా సజావుగా ఉండాలా, ఈ యొక్క ప్రాంతంలో ఎవరైనా దొంగతనాలకు పాల్పడుతున్నారా, కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటున్నారా, ఎవరైనా రౌడీజం చేస్తున్నారా, ఆడవాళ్ళని ఎవరైనా చిడాయిస్తున్నారా, దౌర్జన్యం ఎవరైనా చేస్తున్నారా, ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు, ఏమైనా చిల్లర పనులు అంటే ఈ గంజా అమ్మడమే కానీ, గుట్కా అమ్మడమే కానీ, లేకపోతే ఇతరత్ర ఏమన్నా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా చేస్తున్నారా, తర్వాత దొంగ బండ్లు ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతి విషయంలో కూడా ప్రత్యేకంగా నిఘాబెట్టి ఈరోజు ఈ యొక్క ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది। ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో టోటల్ 102 మంది పోలీస్ ఆఫీసర్సు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో టోటల్ 53 వెహికల్స్, 3 సస్పెక్ట్స్, ఎక్స్ కాన్విక్స్ ఈ యొక్క ప్రోగ్రాంలో పట్టుకోవడం జరిగింది। వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించి మీ యొక్క వాళ్ళ యొక్క ప్రాంతంలో ఎక్కడ కూడా ఏ మనమనం వచ్చినా, కొత్త వ్యక్తులు వచ్చినా, తర్వాత కిరాయికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పేసి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాతనే కిరాయికి ఇవ్వాలని చెప్పేసి అందరికీ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది। కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పోలీస్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।